మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఏ విషయం గురించి పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఉపాసన గర్భవతి కావడంతో ఆమె ఏ క్షణాన శుభవార్త చెబుతారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉపాసన కొడుకుకు జన్మనిస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా కూతురుకు జన్మనిస్తుందని మరికొందరు చెబుతున్నారు. కొంతమంది అయితే ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఉపాసనకు కొడుకు పుడితే ఆమె జాతకం ఒక విధంగా ఉండబోతోందని, కూతురు పుడితే మరోలా ఉండబోతోందని తెలుస్తోంది. ఉపాసనకు కొడుకు పుడితే చరణ్ కు కలిసొస్తుందని, ఉపాసన చరణ్ల కొడుకు ఉన్నత స్థానానికి వెళ్తాడని తెలుస్తోంది. ఒకవేళ ఉపాసనకు కూతురు పుడితే మాత్రం మెగా ఫ్యామిలీకి డబ్బు పరంగా కలిసొస్తుందని, చరణ్ ఉపాసన మరింత ధనవంతులు అవుతారని సమాచారం. ప్రముఖ జ్యోతిష్యులు ఉపాసన చరణ్ జాతకాలను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారని సమాచారం అందుతోంది. ఉపాసన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వ్యాపారాలకు సంబంధించిన కార్యక్రమాలతో బిజీ కానున్నారు. ఉపాసన నెల సంపాదన కళ్ళు చెదిరే స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. చరణ్ ఉపాసన ఇప్పటికే ఆర్థికంగా భారీగా సంపాదించారని సమాచారం. తమ పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని ఉపాసన చరణ్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఉపాసన చరణ్ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఉపాసన ఎంతో కష్టపడటం వల్లే ఈ స్థాయిలో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ విషయానికి వస్తే చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.